అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అండి. ఇవాళ రేపు తగులు మిగులు ఉంది కదా, దశమి అనేది రేపు మధ్యాహ్నం 12 గంటలతో అయిపోతుంది. ఈరోజు వీడియో వచ్చేసి నేను నవరాత్రి 7th డే బ్లాగ్ అనేది షేర్ చేసుకుంటానండి. ఇక్కడ ఉర్లీతో అయితే మంచిగా ఈరోజు స్టెన్సిల్ పెట్టి డిజైన్ అనేది వేసుకున్నాను. గుమ్మం ముందు ముగ్గు కింద వేయకుండా ఇలా వేశానండి ఈరోజు. ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే, మా రిలేటివ్స్ అన్నమాట అక్క అవుతారు, వాళ్ళింట్లో పూజ అనేది పెట్టుకున్నారండి. అంటే అమ్మవారిని 9 రోజులు నిలబెట్టుకున్నారు. అక్కడికది వెళ్ళాము, అలాగే అటునుంచి అటు మంచి టెంపుల్కి కూడా వెళ్ళాము. ఈ విశేషాలన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇక్కడ ముగ్గు అయితే చూశారు కదండి, చక్కగా దీపాలతో ఇలా ఉర్లి పెట్టి ముగ్గు అయితే ఇలా సింపుల్గా వేశాను. పూజ అయితే ఇవాళ చామంతుల్లో ఈ కలర్ దొరికినాయండి, పర్పుల్ కలర్. ఈ పువ్వులతో అలంకరించి అమ్మవారికి పూజ అయితే ఇలా చేసుకున్నాము. అమ్మవారి దయ వల్ల 9 రోజులు కూడా అవుతాయినని అనుకుంటాను. ఇంకా లాస్ట్ ఒక్క రోజు ఉంది. అదే నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చానంటే ఇది 8వ రోజు నేను ఇస్తున్నానండి. రేపు 9వ రోజు మామూలుగా అయితే కలసం అఖండం పెట్టకపోయినా కూడా అమ్మవారిని ఇలా పువ్వులతో అలంకరించుకొని మనస్ఫూర్తిగా అయితే పూజ చేశామండి. అలాగే రేపటి వీడియోలో కుమారి పూజ కూడా వస్తుందండి, నేను కుమారి పూజ కూడా చేసుకున్నాను. ఆ వీడియో అనేది రేపటి దాంట్లో షేర్ చేస్తాను. చూశారు కదండి ఇవాళ అమ్మవారి అలంకరణ అయితే చక్కగా ఈ పర్పుల్ కలర్ పువ్వుల్లో అమ్మవారు మెరిసిపోతున్నారు. ఇవాళ పూజ అయితే బాగానే జరిగిందండి. మేము అంతా చేసుకుని ఇంకా వంట అది ఏం లేదు కదా, లంచ్ అక్కడే పూజ దగ్గరే, అందుకని చెప్పి మేము బయలుదేరామండి. మొదలువాడు అనమాట వెళ్ళాలి ఇప్పుడు మేము ఇక్కడి నుంచి. ఇవాళైతే నేను ఇలా రెడీ అయ్యానండి బయటకు వెళ్ళడానికి. ఈ శారీ అనేది నేను సౌత్ ఇండియాలో తీసుకున్నానండి, 1100 పడింది అప్పుడు నాకు, కానీ చాలా బాగుంది. ఇది సంక్రాంతి కట్టుకున్నాను సేమ్ అదే శారీ. ఇంకా తర్వాత ఇంకోండి ఇక్కడికి అయితే వచ్చేసాము, అమ్మవారిని చూశారు కదా. ఆ తర్వాత ఇంకోండి వచ్చిన వాళ్ళందరికీ ఏంటంటే పిల్లలు పసుపు అది రాసేస్తున్నారు, పసుపు పారాయణి అన్నీ పెడుతున్నారు మొత్తం అందరికీ కూడా. మొత్తం వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇలా అమ్మవారిని పెట్టుకొని 9 రోజులు పూజ చేసుకొని ఈ 9 రోజుల్లో ఒక రోజు ఇలా భోజనాలు పెట్టుకుంటారండి. మాకు నాకు అక్క అవుతారనమాట. ఇంకా ఈ తినో నేను మాట్లాడేది కూడా ఇంకొక అక్కే, అంటే అమ్మమ్మ వాళ్ళ కోడళ్ళు వీళ్ళందరూ అక్కలు అవుతారు కదా. ఇంకా వాళ్ళతో కూర్చుని అలా కాసేపు అలా కబుర్లు చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు ఉంటే ఏవోటి మాట్లాడుకుంటూ ఉంటాం కదండి, అలా మాట్లాడుతున్నాను. తర్వాత ఇక్కడ చక్కగా అందరూ వస్తున్నారు, బాగా జరిగిందండి వాళ్ళది పూజ అయితే. అమ్మవారిని కూడా మా అక్క వాళ్ళ అమ్మాయి రెడీ చేసిందంట, అంటే చీర కట్టడం, అమ్మవారి శారీ డ్రాపింగ్ కానీ ఆ సెట్టింగ్ కానీ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ ఇవన్నీ కూడా తనే చేసిందంట, చాలా బాగా చేసిందండి. నేను నమ్మలేదు, నువ్వే చేసావా అని అడిగాను, అంతా తనే చేసిందని చెప్పి అక్క చెప్పిందనమాట. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే మరి ఇలాంటివి కూడా వస్తున్నాయంటే నిజంగా చాలా గ్రేటే, బాగా చేసింది అనిపించింది. ఇంకా నేను అలా చాలాసేపు అలా చూస్తూ ఉన్నాను. తర్వాత ఇంకోండి భోజనాలు అనమాట, నా ముందు పిల్లలు వెళ్ళి భోజనం అయితే చేసేసారు. ఇంకా నేను మా వారు తర్వాత చేద్దాంలే అని చెప్పి, అంటే కొంచెం దగ్గర వాళ్ళే కదా అందుకని తర్వాత చేద్దాంలని చెప్పి ఇంకా పైన కూర్చున్నాము. అయితే ఇంకా ముత్తైదువులకి కొంచెం కాళ్ళకి పసుపులు రాయడానికి చాలామంది కదండి ఇంకా పిల్లలు వెళ్ళారనమాట. ఇంకా నేనైతే కొంతమందికి అయితే రాశాను, ఇది కూడా ఒక అదృష్టమే కదండి. ఈ నవరాత్రుల టైంలో ఏంటంటే మనం చక్కగా ముత్తైదువులకి పసుపు పాలని పెట్టడం కూడా చాలా మంచిదే. తర్వాత వచ్చి కిందకు వచ్చి అంటే సెల్లార్లో పెట్టేసుకున్నారు వాళ్ళు భోజనాలు అనేవి. ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ పైకి అనేది వెళ్ళి తర్వాత మళ్ళీ ఇంకోండి ముత్తైదులు వస్తూనే ఉన్నారు, అంటే ఒక 100 మందికి చెప్పుకున్నారంట భోజనాలు అనేవి. ఇంకా వస్తూనే ఉంటారు కదా అందరూ. అక్క వాళ్ళకి బాగా ఫ్యామిలీ ఎక్కువ అండి వాళ్ళ అమ్మగారు వాళ్ళ తరపున అనమాట, వాళ్ళందరూ చుట్టాలు ఎక్కువ అంటే నాకు ఇప్పుడే తెలిసింది. అక్క ఇంతమంది ఉన్నారంట, చాలామంది మా వాళ్ళు అని చెప్పాను అందనమాట.
తర్వాత నాకు కూడా తాంబూలం ఇచ్చేసింది. తర్వాత మా నేహా చేతి కూడా అక్షింతలు వేయించుకుందండి. ఇప్పుడు పిల్లల చేతి కూడా వేయించుకుంటారు కదా ఈ నవరాత్రుల్లో, పిల్లల్ని కూడా అమ్మవారి కింద భావిస్తారు చిన్నపిల్లల్ని కూడా. నేను కూడా అక్క పెద్దది కదండి, అందుకని అక్షింతలు వేయించుకున్నాను. ఇంకా అలా కబుర్లు చెప్పుకోవడానికి టైమేం లేదు. ఇంకా భోజనం చేసేసి కాసేపు ఇంకో అక్కతో మాట్లాడేసి అలా అలా తిరిగేసి మొత్తానికి ఇంకా నేను బయలుదేరుదామని, ఇంకా అప్పటికే చాలా లేట్ అయిందండి, వచ్చి చాలాసేపు అయిందనమాట. ఇంకా బయలుదేరుదాంలే, మళ్ళీ సాయంత్రం పూజ ఉంది, అలాగే టెంపుల్ కూడా వెళ్దామని అనుకున్నాను కదా, అదే మేము కనకమహాలక్ష్మి టెంపుల్కి వెళ్దామని అనుకున్నామండి, అందుకని ఇంకా బయలుదేరిపోయాము. తినేనండి మా అక్క వాళ్ళ అమ్మాయి భావన అనమాట, తనే చేసిందంట అమ్మవారి డెకరేషన్, అది చాలా బాగా చేసింది. మీ ఫంక్షన్ అయితే నా బ్లాగ్లో నువ్వు కనిపించకుండా ఉంటే ఎలాగే అని చెప్పి దాన్ని అక్కడ నిల్చోబెట్టి మరి వీడియో తీయించాను నేను. వద్దు పిన్ని అని అంటుంది, నన్ను చూపించొద్దు పిన్ని అని, లేదు అస్సలు కుదరదని చెప్పి తీయించానండి. బాగా చేసింది అనిపించింది అమ్మవారి డెకరేషన్ అయితే, నాకు ఎంత నచ్చేసిందో అసలు, చాలా బాగా చేసింది. తర్వాత పక్కనే శిల్పారామం దగ్గర అండి వీళ్ళది, మధురవాడ శిల్పారామం దగ్గరలో అంట, ఇక్కడ ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పి వెళ్ళాము లోపలికి. అంటే మేము వైజాగ్లో ఉన్నాం కానీ చూడని ప్లేసులు చాలానే ఉన్నాయి. అలా ఎప్పుడైనా ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్తే ఇంకా అక్కడ ఉన్నాయన్నీ కవర్ చేసేస్తూ ఉంటాం కదా, అయితే ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పి వెళ్ళాము. లోపల పార్క్ ఉందండి శిల్పారామంలో, కొంచెం పార్క్ టైప్లో ఉంది, అలాగే ఇలా పాతకాలం మంది అంటే మన కల్చర్ ఏంటి అన్నది అదొకటి ఉందన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అది కూడా ఉయ్యాలు, అలాగే ఇంకా పార్క్ ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇంచుమించు అంతా కూడా. ఆ తర్వాత ఇక్కడ వాటర్ వరల్డ్ అనేది కొత్తగా పెట్టారంటండి, చాలా నీట్గా ఉంది వాటర్ అయితే కొత్తగా పెట్టారు కదా, అందుకేమో చాలా బాగుంది కదా. అప్పుడు మన చేతి వృత్తులు అన్నమాట కుమ్మరి పని, అయితే ఇంకా బాగా మెయింటైన్ చేస్తే బాగుందేమో అనిపించింది నాకు. లోపల చాలా ఖాళీ ప్లేసే ఉంది, కాకపోతే అన్నీ ఇంకా పెడితే బాగుంటుంది. అంటే ఈవినింగ్ అయితే ఉంటుందంటండి, ఎగ్జిబిషన్ కూడా ఉంది లోపల, అయితే మేము కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయాం కదా అందుకని ఇంకా అంతగా షాప్స్ అవి ఓపెన్లో లేవు, ఇంకా షాప్స్ అవి ఉంటాయంటే నైట్ అయితే. ఇంకా తర్వాత మేము వచ్చేసాము కనక మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి. ఇంకా తెలియంది ఏముందండి, విశాఖ వాస్తవ్యులకి ఇలవేల్పు ఈ అమ్మవారు. ఇంతకుముందు కూడా నేను షేర్ చేసి ఉన్నాను చాలా కాలం క్రితం, మేము వెళ్ళి చాలాళ్ళు అయిపోయింది, అమ్మవారిని వాళ్ళ లక్ష గాజులతో అలంకరించారండి, చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. గాజులు చూశారు కదా ఎలా అలంకరించారు. ఈ విజయదశమి రోజు మీరు కూడా ఈ అమ్మవారిని ఇలా గాజుల అలంకరణలో చూస్తారని ఇదంతా కూడా నేను ఇక్కడ షేర్ చేస్తున్నానండి. అమ్మవారిని అయితే చూసేయండి, రోజుకొక అవతారంలో అమ్మవారిని ఉంచుతారండి. ఈరోజు ప్రత్యేకంగా ఇలా గాజులతో అలంకరణ, లక్ష గాజులు అంట, ఇంత చూడండి అసలు కళ్ళుకి సరిపోవట్లేదు అనమాట, అసలు అలాగ మొత్తం అదంతా చూడడానికి ఎంత బాగా అలంకరించారు. గజలక్ష్మి అవతారంలో ఇలాగ అలంకరించారు అమ్మవారిని, ఒకరోజు కూరగాయలతో, ఒకరోజు తులసి దళాలతో, ఒకరోజు పువ్వులతో, కలువులతో, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారంట. అయితే మామూలు రోజుల్లో అయితే ఈ అమ్మవారికి చక్కగా మన చేతులతో మనమే పాలతో అభిషేకం ఇవన్నీ చేస్తారు లోపల, అయితే ఇప్పుడు అలంకరణలు కాబట్టి లోపల అభిషేకానికి అనుమతి లేదనమాట, అంటే లేదు అలంకరణలో ఉంటున్నారు కదా అమ్మవారు, అందుకని బయట చేస్తున్నారు అభిషేకాలు అనేవి. ఇంకా మేము చక్కగా అమ్మవారిని చూసుకొని బయటకు వచ్చి మరి పాలపేట తీసుకుని వచ్చాము. అక్కడ బయట అమ్మవారికే చేసేసి బాగా అమ్మవారిని చూసుకొని, అంటే మనకి ఈ నవరాత్రుల్లో అమ్మవారి దర్శనాలు కూడా మనకి చాలా మంచిది కదండి, అంటే ఇంకా అలా కుదిరింది సరే నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం కూడా అయినట్టు ఉంటుంది కదా, ఇంకా అందుకని స్వయంభూగా వెలిసారండి ఈ అమ్మవారు, అందరికీ తెలిసే ఉంటుంది. చక్కగా దర్శించుకొని బయటకు వచ్చేసి ఇంకా అక్కడ అన్నదానంకి కొంచెం రాయిద్దామని చెప్పి, ఎప్పుడు వచ్చినా ఇక్కడ మేము కనీసం 116 అయినా సరే అన్నదానం అనేది రాయిస్తామండి, ఎందుకంటే అన్నదానానికి మించిన దానం వేరే ఏది లేదంటారు కదా, మనకు ఉన్నంతలోనే ఎంతో కొంత రాయించవచ్చు, అందుకని ఎప్పుడు రాయిస్తాను, ఎంత మనకు ఎంత వీలైతే అంతే రాయించవచ్చు. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఇంకొన్ని లైటింగ్స్ అవి చూసారా ఎంత బాగా పెట్టారు. ఇంకా తర్వాత నన్ను ముఖ్యంగా అడుగుతారు కదా స్టెన్సిల్స్ అండి ముగ్గువి ఇంకోండి, ఇలాంటి టెంపుల్స్ బయట ఇలా షాప్స్ ఉంటాయి కదా ఇక్కడే తీసుకుంటాను ఈ స్టెన్సిల్స్ అన్నీ కూడా, ఎంత మంచి మంచి మోడల్స్ ఉంటాయో ఇలాంటి టెంపుల్స్ ఉన్న చోట, లేదంటే పూర్ణ మార్కెట్లో దొరకంది ఏది ఉండదు మాకు.
ఇంకా అన్నీ చూసుకొని ఇంకా నేనేం షాపింగ్ ఏం చేయలేదులేండి. మీకు ఒక్క ఐడియా ఉంటుందని నేను ఇక్కడ చూపిస్తాను, ఎందుకంటే స్టెన్సిల్స్ కోసం నన్ను బాగా అడుగుతారు కదా అందుకని. చూసారు కదా ప్రతి టెంపుల్స్ దగ్గర కూడా కళకళలాడిపోతున్నాయండి. ఇంకోండి ఇక్కడ ఏదో జరుగుతుంది ఈ టెంపుల్ దగ్గర. ఇంకా మేము వెళ్తూ చూస్తున్నాను అనమాట. అలాగా చక్కగా పూలన్నీ అలంకరించి బతుకమ్మలాగా పైన చిన్న పసుపు ముద్ద పెట్టి పెట్టారనమాట. అవన్నీ నెత్తి మీద పెట్టుకుని చక్కగా తీసుకువెళ్తున్నారు అమ్మవారిని. బాగా జరుగుతాయండి నవరాత్రులు అంటేనే మనకి ఇంకా ఊరంతా కూడా పండగ హడావిడి సందడి కదా. అదండి చూసారు కదా ఇంకా ఇవన్నీ చూసుకుని మేమైతే ఇంకా బయలుదేరిపోయాము. ఈరోజు అయితే ఈ వ్లాగ్ అనేది షేర్ చేసుకున్నానండి. మీకు ఈరోజు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.